रियल एस्टेट व्यापार कोसमे प्रभुत्वं ट्रिपल वन जीवोन रद्दु चेसिंदनी कांग्रेस एमएलसी जीवन रेड्डी आरोपिंचारु। रैतुल वद्द मिगिलिन कास्त भूमिनी లాక్కోవడం కోసమే ప్రభుత్వం కుంటి సాగులు చెబుతుందని మండిపడ్డారు। ట్రిపుల్ 1 జీవో రద్దుతో హైదరాబాద్ పరిస్థితి అగమే గోచరంగా మారుతుందని అంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్। ప్రభుత్వం ట్రిపుల్ 1 జీవోను రద్దు చేసింది, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది, అవసరమైతే మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు। దీనికి సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏం చెప్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్, ట్రిపుల్ 1 జీవోను ప్రభుత్వం రద్దు చేసింది రైతుల ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, నిజమేనా ఇది? ఇప్పుడు అసలు రైతుల దగ్గర భూమి మిగిలి ఉంటే కదనే, ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉందో రైతుల దగ్గర భూమి వీళ్ళ బడా వ్యాపారవేత్తలే కానీ భూస్వాములే కానీ రాజకీయ నాయకులు చేతులకు మారిపోయింది। ఇలా జీవో రద్దుతో లాభపడబోయేది ఎవరు? సాధారణ రైతాంగం కాదు, ఈ భూస్వామ్య పక్షాలు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అని చెప్పంటు నేను నిజంగానే రైతులకు లాభం అనుకూర్చాలనేటువంటి ఒక భావన ఈ ప్రభుత్వం కలిగి ఉంటే ఏ కాళేశ్వరం నీటి ప్రాజెక్ట్ నీటితోని వీళ్ళు తాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తా అని చెప్పి అంటుండో వాళ్ళకి సాగునీటి సౌకర్యం కల్పించవా? అంత నువ్వు 100,000 ఎకరాలు అంటున్నావు కదా, ఆ 100,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యాలు కల్పించు। ఇట్స్ నాట్ బిగ్ థింగ్. సాగునీటి సౌకర్యాలు కల్పిస్తే రైతులు బాగుపడతారు, రైతులు అమ్ముకొని బాగుపడాలి, నానే సాగు చేసుకొని బాగుపడాలి, జీవితకాలం తరతరాలు అనుభవించవచ్చు అని చెప్పి అంటున్నా। నువ్వు సాగునీటి సౌకర్యం రైతులకు కల్పిస్తే ఈ త్రిభువన జీవో పరిధిలో ఉండేటువంటి ఒక గ్రామాల రైతాంగానికి వాళ్ళ తరతరాలు ఏదైతే సాగు చేసుకొని బాగుపడతారు, నువ్వు దాని గురించి ఆలోచన చేయకుండా అమ్ముకొని బాగుపడరా అంటే ఏమన్నట్టే? అంటే ఇప్పుడు ప్రభుత్వ తీరు మీరు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వ తీరు భూమి అనేది ఒక ఉత్పత్తి వనరుగా కాకుండా ఒక వ్యాపార వనరుగా ప్రభుత్వం మార్చేందుకే ఈ ట్రిపుల్ 1% అని చెప్పంటున్నా। భూమి అనేది ఏదైతే ఉందో రైతుకు ఒక హక్కు, ఒక ఆత్మవిశ్వాసం అని చెప్పంటున్నా నేను। వీళ్ళు నేనే కాదు, నా తదుపరి నా వంశ పారంపర్యంగా ఏదైతే ఉందో అది అనుభవించడానికి అవకాశం ఉండేది కేవలం భూమి మాత్రమే చెప్పంటున్నా నేను। దాని మీద తాత్కాలిక అవసరాల కొరకు ఏదైతే ఉందో ఒక వ్యాపార దృక్పథంతోని ఇవాళ వారిని ఒక విధంగా ఆకర్షించి ఇది లాభపడేది రైతు కాదు, వ్యాపారస్తులు లాభపడతారు అని చెప్పంటున్నా లాభపడేది। కాబట్టి ఇప్పటికైనా మీరు నేను ఎందుకు దీని గురించి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పంటే రైతాంగం తాత్కాలిక దృక్పథంతో వాళ్ళు ఏ విధంగా వ్యాపారం వైపు ఆకర్షించి తాత్కాలిక ప్రయోజనం ఒనగూర్చి వాళ్ళు ఏ విధంగా నిరుపేద వర్గాలుగా మార్చబోతుందో దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా। మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ త్రిభువన జీవో పరిధిలోని గ్రామాలన్నింటికి కూడా సాగునీటి సౌకర్యం కల్పించు, కల్పించి వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళు వంశ పారంపర్యంగా ఏదైతే ఉందో వాళ్ళు లాభపడే విధంగా హక్కులు పొందే విధంగా ఏదైతే ఉందో ఆలోచించు। ట్రిపుల్ 1 జీవో అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, జంట జలాశయాలతో హైదరాబాద్కు అవసరం తీరిపోయింది కాబట్టి మేము ఎత్తిస్తున్నామని ఒక వాదనను ప్రభుత్వం తెరమీద తీసుకొస్తుంది, ఏం చెప్తారు? అసలు జంట జలాశయాల అవసరాలు ఇప్పుడు మెరుగు అవసరం ఏర్పడుతున్నాయి అంటున్నా నేను। ఇలా హైదరాబాద్ జనాభా ఆనాటికి ఈనాటికి మోర్ దాన్ 10 టైమ్స్ పెరిగిపోయింది, ఆనాటికి ఈనాటి మోర్ దాన్ 10 టైమ్స్ పెరిగిపోయింది అని చెప్పి అంటున్నా। ఆనాటి జంట నగరాలతో ఏదైతే దాహార్తి తీర్చడం జరిగిందో ఆనాటి ఈనాటికి 10 అంతలు పెరిగింది। మీరు ఇవ్వబోటి కృష్ణానది వాటరే కానీ కాళేశ్వరం కానీ ఇక్కడ సరిపోతుందే? అది ఏ మేరకు సరిపోతుందని చెప్పంటున్నా నేను। ఇవాళ ఒక ఇవాళ జంట నగరాల్లో మోర్ దాన్ 1 కరోడ్ పాపులేషన్ ఉన్నది, ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉంటే కేవలం మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే 1 కోటి జనాభా ఉందని చెప్పంటున్నా నేను। దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించేయి, ఈ 1 కోటి జనాభా త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేయి, అది ఆలోచన చేయకుండా ఆనాడు 10 లక్షల జనాభాని దృష్టి పెట్టుకుంటా అంటే ఉన్నట్టు। థ్యాంక్ యూ. మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది ట్రిపుల్ 1 జీవో పరిరక్షణ? అది అందుకే విఆర్ రెడ్ టు డిసైడ్. యాక్చువల్గా ఇవాళ ఏదైతుందో పిసిసి ప్రెసిడెంట్ గారే కానీ ముఖ్య నాయకులందరూ కర్ణాటక స్వేరింగ్లో అక్కడ అదైపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ వీల్ మేక్అవుట్ కార్యాచరణను రూపొందించుకుంటాయి. అది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే ట్రిపుల్ 1 జీవో పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది, దానికి సంబంధించి నాయకులు మొత్తం కూడా కూర్చొని ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదే సమయంలో ట్రిపుల్ 1 జీవో ఎత్తివేయడం వెనుక ప్రభుత్వ వ్యాపార కోణం ఉంది అన్న ఒక ప్రధాన ఆరోపణను కూడా జీవన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి నరేష్ స్వతంత్ర.